ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2024లో రిలీజ్ అయిన లాపతా లేడీస్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేమ్ కొంచెం కొత్తగా ఉంది కదా, లాపతా లేడీస్ అంటే లాస్ట్ లేడీస్ అని అర్థం. మూవీ స్టార్ట్ అవడంతోనే హీరోయిన్ దీపక్ ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. వీళ్ళకి పెళ్ళవి 2 రోజులై ఉంటుంది, కానీ ప్రియ ఇంటి దగ్గర కొన్ని పూజలు చేయాలనే కారణంతో దీపక్ వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కట్ చేస్తే ప్రియ వాళ్ళమ్మ మాట్లాడుతూ తనకు అత్తగారి ఇంటి దగ్గర ఎలా ఉండాలని చెప్పి జాగ్రత్తలు చెబుతుంది. ప్రియ వాళ్ళది చిన్న గ్రామం, అక్కడ నుంచి దీపక్ ఊరే వెళ్ళాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ముందుగా గ్రామం నుంచి బస్ స్టాండ్ దాకా ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఆ తర్వాత బస్సులోకి మారుతారు. బస్సు వెళ్తూ ఉండగా దీపక్ మాట్లాడుతూ, ఈ బస్సులో చాలా మంది జనం ఉన్నారు, వీళ్ళలో దొంగలు కూడా ఉండొచ్చు, కాబట్టి నీ నగలని క్లాత్ లో పెట్టివ్వు, నా దగ్గర జాగ్రత్తగా ఉంచుదానని చెబుతాడు. ప్రియ కూడా దీపక్ చెప్పినట్టుగా చేస్తుంది. నెక్స్ట్ దిన వీళ్ళ జర్నీ బస్సు నుంచి ట్రైన్ లోకి మారుతుంది. ఆ ట్రైన్ లో కూడా అసలు ఖాళీ ఉండదు. అంతేకాకుండా దీపక్ ప్రియ లాగానే ట్రైన్ లో చాలా మంది కొత్తగా పెళ్లైన వాళ్ళు ఉంటారు. అనుకోకుండా వాళ్ళ పెళ్లి బట్టలు కూడా ఒకేలాగా ఉంటాయి. వీళ్ళలో ప్రదీప్ ఇంకా జయ అనే కపుల్స్ ఉంటారు. ఇక్కడ ప్రదీప్ వాళ్ళమ్మ మాట్లాడుతూ ఎవరెవరికి ఎంత కట్నం ఇచ్చారని చెప్పి కనుక్కుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా బైక్, నగలు, క్యాష్, సెల్ ఫోన్ అని రకరకాలుగా చెబుతూ ఉంటారు. వాళ్ళందరికన్నా ప్రదీప్కి ఎక్కువ కట్నం వచ్చిందని వాళ్ళమ్మ తెగ మురిసిపోతుంది. లాస్ట్ కి తన దీపక్ని కూడా నీకు కట్నం ఎంత ఇచ్చారని అడుగుతుంది, కానీ దీపక్ మాత్రం తన మాటలు అసలు పట్టించుకోడు. అలా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో దీపక్ ప్రియాని సీట్ లో కూర్చోబెట్టి వాష్రూమ్ కి వెళ్తాడు. కానీ అదే టైంకి ట్రైన్ లో చాలా మంది రావడంతో ప్రదీప్ వచ్చి దీపక్ ప్లేస్ లో కూర్చుంటాడు. తను తిరిగి వచ్చేసరికి వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది. దాంతో దీపక్ కంగారుగా నిద్రపోతున్న ప్రియాని తీసుకుని ట్రైన్ దిగుతాడు. అక్కడ నుంచి ఇంకొక బస్సు ఎక్కి దీపక్ వాళ్ళు ఊరు వెళ్తాడు. వీళ్ళు ఊరు చేరుకునేసరికి దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఊరు పెట్టే డప్పులతో దీపక్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకా దీపక్ ను చూడగానే వాళ్ళు అడవిడి చేస్తూ వాళ్ళని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటి దగ్గర కూడా అందరూ కొత్త కోడలికి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతారు. దీపక్ ఇంట్లో వాళ్ళందరినీ పలకరిస్తూ లోపలికి వెళ్తాడు. ఇంతలో వాళ్ళమ్మ లక్ష్మి గుమ్మం దగ్గర హారతి తేవడానికి నిలబడి ఉంటుంది. ప్రియ తన ముఖం కనిపించకుండా కొంగు కప్పుకొని ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి మాట్లాడుతూ, ఇంకెంతసేపు అలా కొంగు కప్పుకునే ఉంటావు, బొట్టు పెట్టాలి, అంతేకాకుండా నువ్వు ఎలా ఉన్నావో అందరూ చూడాలని చెబుతుంది. ఆ మాటలు విన్న ప్రియ తన కొంగుని తీస్తుంది. ఇక్కడ ప్రియ ముఖం చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రియ కాదు, ప్రదీప్ వైఫ్ జయ. దీపక్ ట్రైన్ దిగే టైంలో ప్రియ అనుకుని జయని తీసుకుని వచ్చేస్తాడు. వీళ్ళిద్దరు చీరలు ఒకేలాగా ఉంటాయి, అంతేకాకుండా ముఖం కనిపించకుండా చీరలు కప్పుకొని ఉంటారు కదా. దాంతో దీపక్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. జయ కూడా ఏమీ మాట్లాడకుండా దీపక్ వెనకాలే వచ్చేసింది. ఇప్పుడు జయ మాట్లాడుతూ తన భర్త సూటు దీపక్ సూటు ఒకేలాగా ఉండడంతో తను కూడా కన్ఫ్యూజ్ అయ్యానని చెబుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రియ ఎక్కడుందో అని చెప్పి కంగారు పడుతూ జయ డీటెయిల్స్ అడుగుతారు. ఇప్పుడు జయ వాళ్ళది కంగాపూర్ అని, తన పేరు పుష్పరాణి అని, తన హస్బెండ్ పేరు పంకజ్ అని అబద్ధాలే చెబుతుంది. తన ఫోన్ నెంబర్ కూడా తప్పుగా చెప్పేస్తుంది. ఇంకా చేసేదేమీ లేక ప్రియ దొరికే వరకు జయని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పి తనని దీపక్ వదిలిన పూనం రూమ్ లో ఉండమని చెబుతుంది. ఇప్పుడు సిని ప్రియ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ప్రదీప్ ప్రియాని తన భార్య జయ అనుకోని తనతో పాటు ట్రైన్ నుంచి దింపేస్తాడు. కానీ ప్రియ ఫేస్ చూసిన తర్వాత జయని వెతకడం మొదలు పెడతాడు. ప్రియ కూడా చాలా కంగారు పడుతూ దీపక్ కోసం ఎదుగుతూ ఉంటుంది. ఇంకొక పక్క ప్రదీప్ వాళ్ళ అమ్మా నాన్న జయాని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటారు. ఇంతలో ప్రదీప్ ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ కు వచ్చి జయాని వెతకడానికి హెల్ప్ చేస్తారు. కానీ తను ఎక్కడా కనపడకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియ మాత్రం దీపక్ తన కోసం వస్తాడని అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియకి అక్కడ అబ్దుల్ రాజు అని ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అబ్దుల్ ప్రియాని స్టేషన్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంతా చెబుతాడు. స్టేషన్ మాస్టర్ కూడా ప్రియాని వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉండే ఊరు పేరు చెబితే అక్కడికి వెళ్లే సహాయం చేస్తా అంటాడు. కానీ ప్రియ ఊరు పేరు మర్చిపోతుంది. దాంతో స్టేషన్ మాస్టర్ తన డీటెయిల్స్ అన్ని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే తన జాగ్రత్తగా దీపక్ దగ్గరికి పంపించేస్తాని చెప్పి చెబుతాడు. కానీ ప్రియ మాత్రం తనకి పోలీసులు అంటే భయమని, ఒకవేళ తను పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఊర్లో వాళ్ళంతా తనని తప్పుగా అనుకుంటారని, ఎంత కాలమైన దీపక్ తనని వెతుక్కుంటూ వస్తాడని, అప్పటి వరకు తన రైల్వే స్టేషన్ లోని ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానని చెబుతుంది. ప్రియ మాటలు విన్న అబ్దుల్ తన్ని రజనీ అనే ఒక పెద్ద ఆవిడ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడే పనిలో పెడతాడు. ఇప్పుడు రజనీ మాట్లాడుతూ దీపక్ నీ దగ్గర ఉన్న నగలని తీసుకుని నిన్ను వదిలించుకున్నాడు, తనకెప్పటికీ రాడు, ఇంక నీ బ్రతుకు నువ్వు చూసుకో, ఈ మగాళ్ళంతా అంతే అని చెబుతూ ఉంటుంది. కానీ ప్రియ మాటలు రజనీ మాటలేమీ పట్టించుకోకుండా దీపక్ వస్తాడనే నమ్మకంతోనే ఉంటుంది. రజనీ ప్రియాని తన ఇంట్లోనే ఉండమంటుంది. అదే రోజు సాయంత్రం రజనీ మాట్లాడుతూ తన భర్త కొడుకు కలిసి తన ఆస్తంతా లాక్కుని తన ఇంట్లో నుంచే తరిమేశారని, తర్వాత ఏం చేయాలో తెలియక ఇలా రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకుంటూ బ్రతుకుతున్నానని చెబుతుంది. కట్ చేస్తే సీన్ దీపక్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. దీపక్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి డిసైడ్ అవ్వి తన ఫ్రెండ్ గుర్జన్ తో కలిసి స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ సింగ్ కి జరిగిందంతా చెబుతాడు. ఇప్పుడు సింగ్ మాట్లాడుతూ నీ వైఫ్ ఒక దొంగ అనుకుంటా, అందుకే నగలన్నీ తీసుకుని పారిపోయిందని చెబుతాడు. కానీ దీపక్ మాత్రం లేదు, మేము ఇంటికి వస్తూ ఉండగా బస్సులో చాలా మంది జనం ఉన్నారు, అందుకే ఆ నగలన్నీ నేను ముందుగానే తీసుకుని జాగ్రత్తగా ఉంచానని చెబుతాడు. నిజానికి సింగ్ అందా దగ్గర లంచాలు తీసుకుంటూ ఉంటాడు. అలా డబ్బు మీద ఆశతో మరి నీతో పాటు వచ్చిన అమ్మాయి దగ్గర నగలున్నాయా అని అడుగుతాడు. దానికి దీపక్ పుష్ప దగ్గర అన్ని నగలు జాగ్రత్తగా ఉన్నాయని చెబుతాడు. ఇది విన్న ఇన్స్పెక్టర్ కి పుష్ప అనే దొంగ ఏమో అని చెప్పి డౌట్ వచ్చి తన స్టేషన్ కి తీసుకురమ్మని చెబుతాడు. అంతేకాకుండా ప్రియాని వెతకడానికి తనకు ఒక ఫోటో కూడా కావాలని చెబుతాడు. దీపక్ దగ్గర ప్రియా ఫోటోస్ ఏమీ లేకపోవడంతో తన
తను పెళ్లి టైంలో తీసిన ఫోటో ఇస్తాడు. కానీ అందులో కూడా ప్రియా ఫేస్ అసలు కనిపించదు. దాన్ని చూసిన ఇన్స్పెక్టర్, సరే నేను ఏదోలాగా ప్రియాను కనిపెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి దీపక్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పుడు సీన్ పుష్ప దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ తన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది. కానీ ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు. పుష్ప అందులో ఒక పాత సిమ్ తీసేసి కొత్త సిమ్ కార్డు అందులో వేసి ఆ ఫోన్ ఎవరికి కనిపించకుండా దాచేస్తుంది. నెక్స్ట్ సీన్ ప్రియా దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రజని మాట్లాడుతూ, ఇప్పటికే 4 రోజులైంది, దీపక్ ఇంకా రాడు, నువ్వు నీ పుట్టింటికి తిరిగి వెళ్ళిపో అని అంటుంది. అది విన్న ప్రియా ఒక్కసారి పెళ్లి జరిగిన తర్వాత పుట్టింటికి తిరిగి వెళ్లడం గౌరవం కాదని చెబుతుంది. ఇలా రజని ఎన్ని విధాలుగా చెప్పినా ప్రియా మాత్రం దీపక్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో దీపక్ మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ సింగ్ పుష్పని పోలీస్ స్టేషన్ కి తీసుకురమ్మన్నాడు అనే విషయాన్ని చెబుతాడు. అది విన్న పుష్ప తన చేతి మీద ఉన్న జయాన్ని ట్యాటూను చూస్తే ఇన్స్పెక్టర్ కి తన గురించి తెలిసిపోతుందేమో అని దాన్ని శ్రేయగా మార్చేస్తుంది. నెక్స్ట్ డే దీపక్ పుష్పని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ జయాన్ని తన డీటెయిల్స్ చెప్పమని అడుగుతాడు. కానీ అక్కడ కూడా తన గురించి అన్ని అబద్ధాలు చెబుతుంది. ప్రదీప్ ఫైల్ చేసిన మిస్సింగ్ కంప్లైంట్ లో జయాకి హ్యాండ్ మీద ట్యాటూ ఉందని కూడా చెబుతాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ పుష్పని నీకు చేతి మీద ఏదైనా ట్యాటూ ఉందా అని అడుగుతాడు. జయా తన హ్యాండ్ చూపెడుతుంది. కానీ దాని మీద శ్రేయ అని ఉండడంతో ఇన్స్పెక్టర్ వాళ్ళని అక్కడ నుంచి పంపిస్తాడు. అయినా కానీ పుష్ప మీద డౌట్ తో నెక్స్ట్ డే నుంచి తనని ఫాలో అవడం మొదలు పెడతాడు. నెక్స్ట్ సీన్ లో పుష్ప టెంపుల్ కు వెళ్తానని లక్ష్మితో అబద్ధం చెప్పి ఒక జ్యువెలరీ షాప్ లో తన బ్యాంగిల్ని అమ్ముతూ ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి బస్ టికెట్ కూడా బుక్ చేసుకుంటుంది. ఇదంతా గమనించిన ఇన్స్పెక్టర్ పుష్ప ఖచ్చితంగా దొంగే అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. నిజానికి ఇన్స్పెక్టర్ కి జయ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ప్రదీప్ పంపిన ఫోటో ఫ్యాక్స్ ఇంకా స్టేషన్ గా రాదు. దాంతో ఇన్స్పెక్టర్ ఫోటోస్ తీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో పుష్ప ఇంట్లో నుంచి పారిపోదామని తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. కానీ అదే టైంకి ప్రదీప్ ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చి నిద్రలో కూడా ప్రియనే పలకరిస్తూ ఉంటాడు. అది చూసిన పుష్ప దీపక్ ప్రియని ఎంత అలాగే ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. దాంతో తను ఇల్లు వదిలేసి వెళ్లాలనుకున్న ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో దీపక్ వాళ్ళ నాన్న పంట మొత్తం పురుగులు పట్టేస్తాయి. ఇలా ఉంటే వాళ్ళకి నష్టం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు. అప్పుడు పుష్ప మాట్లాడుతూ పురుగులు పోవాలంటే ఏం చేయాలని కొత్త కొత్త ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన పూర్ణం ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి పుష్ప, మా నాన్న కూడా ఒక రైతే, నేను ఆయన దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నానని చెబుతుంది. ఈ మూవీలో పూనం చాలా మంచి ఆర్టిస్ట్, ఇంట్లోనే ఉంటూ ఎవరికి తెలియకుండా అందరి బొమ్మలు గీస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పుష్ప పూనంతో ప్రియా పెళ్లిలో ఎలా ఉందో గుర్తు తెచ్చుకుని తన బొమ్మ గీయమని అడుగుతుంది. అంతేకాకుండా స్కెచ్ ని గురుజానికి ఇచ్చి తన ప్రింటింగ్ ఫెస్ట్ లో కొన్ని పోస్టర్స్ తయారు చేసి అనువులకి పంపించమని చెబుతుంది. నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ కి జయ ఫోటో వచ్చేస్తుంది. దాంతో పుష్పని జయని కన్ఫర్మ్ చేసుకుని తను అరెస్ట్ చేయడానికి దీపక్ ఇంటికి వెళ్తాడు. దీపక్ ఫ్యామిలీ అందరి ముందు పుష్పని జయని తను చెప్పినవన్నీ అబద్ధాలని చెబుతూ జయ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ ఇంకా తన ఇంటి ఒరిజినల్ అడ్రస్ వాళ్ళకు చూపెడతాడు. ఇదంతా చూసిన దీపక్ మాట్లాడుతూ, నీ దగ్గర ఇంటి అడ్రస్ ఫోన్ అన్ని ఉండి కూడా నువ్వు ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? అంతేకాకుండా నువ్వు కావాలని నాతో వచ్చేసావు కదా, నీ వల్ల ప్రియ ఇన్ని ఇబ్బందులు పడుతుందో అని చెప్పి తనని తిట్టి తనని ఇన్స్పెక్టర్ తో పంపిస్తాడు. సింగ్ జయని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళగానే గుర్జన్ దీపక్ దగ్గరకు వచ్చి జయ చాలా మంచిదని, ప్రియని వెతకడానికి తను చాలా సహాయం చేసిందని, వాళ్ళు తయారు చేసిన పోస్టర్స్ ని ఇంట్లో వాళ్ళందరికీ చూపెడతాడు. ఆ పోస్టర్ చూసిన దీపక్ జయని విడిపించడానికి పోలీస్ స్టేషన్ కి బయలుదేరతాడు. ఇప్పుడు సీన్ ప్రియ ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ప్రియ ఉన్న పోస్టర్ ని పట్టుకొని తన కోసం వెతుక్కుంటూ రజని దగ్గరికి వచ్చి అడుగుతాడు. ప్రియా కూడా పోస్టర్ చూసి చాలా సంతోషిస్తుంది. వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి పోస్టర్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తుంది. కానీ కాల్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అదే పోస్టర్ లో ఉన్న ఊరికి వెళ్లే ట్రైన్ ఎక్కుతుంది. ఆఖరికి తను ఎలగోలగా దీపక్ ని కలుస్తుందని స్టేషన్ మాస్టర్, రాజు, అబ్దుల్ ఇంకా రజని చాలా సంతోషంగా తన్ని పంపిస్తారు. ఇప్పుడు మళ్ళీ సీన్ పోలీస్ స్టేషన్ లో మొదలవుతుంది. ఇక్కడ జయ మాట్లాడుతూ ఉండగా సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. జయ వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో చనిపోవడంతో వాళ్ళమ్మ జయకి పెళ్లి చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. కానీ జయ మాత్రం, నేను క్లాస్ అందరిలో పోస్ట్ వచ్చాను, ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పి అంటుంది. కానీ వాళ్ళమ్మ మాత్రం పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరించడంతో వేరే దారిలేక పెళ్లి కొప్పుకుంటుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, బలవంతంగా పెళ్లి చేసుకున్నా ఓకే, అంత మాత్రాన భర్తను వదిలేసి పారిపోవడం తప్పు కదా అని అడుగుతాడు. అది విన్న జయ, నిజానికి ప్రదీప్కి ఎంత ముందే పెళ్లి అయ్యింది, తన భార్య కట్నం ఇవ్వలేదని చెప్పి తనని పెట్రోల్ పోసి చంపేశాడు, మళ్ళీ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెబుతుంది. అదే టైంకి ప్రియాని ట్రైన్ ఎక్కిచ్చాననే విషయం చెప్పడానికి మళ్ళీ స్టేషన్ మాస్టర్ ఇన్స్పెక్టర్ కి కాల్ చేస్తాడు. విషయం తెలుసుకున్న దీపక్ అడవిడిగా రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఇంకొక పక్క జయ కోసం ప్రదీప్ స్టేషన్ కు వచ్చి ఇన్స్పెక్టర్ ముందు జయని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అంతేకాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత నీ సంగతి చెబుతా అని చెప్పి బెదిరిస్తూ ఇన్స్పెక్టర్ కి డబ్బులిచ్చి జయని తనతో తీసుకెళ్తుంటాడు. ఇదంతా చూసిన ఇన్స్పెక్టర్ ప్రదీప్ ని ఆపుతూ, నువ్వు నీ భార్య కోసం పెట్టిన మిస్సింగ్ కేసు అయితే సాల్వ్ అయిపోయింది, కానీ జయ నీ మీద అరెస్ట్మెంట్ కేసు పెట్టింది, అది ఇంకా అలానే ఉంది, కాబట్టి తనని నీతో పంపించడం కుదరదు. పైగా జయ మేజర్, తనకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు తనకుంది, కనుక నువ్వు తన ఇక్కడే వదిలేసి వెళ్ళు, మళ్ళీ ఎప్పుడైనా నువ్వు తన జోలికి వచ్చావని తెలిస్తే నేను అరెస్ట్ చేసి లోపల వేస్తానని ప్రదీప్ కు వార్నింగ్ ఇస్తాడు. జయను కూడా వెళ్లి బాగా చదువుకోమని అంటాడు. ఇప్పుడు జయ మాట్లాడుతూ, తన దగ్గర ఉన్న మంగళసూత్రాన్ని సింగ్ కి ఇచ్చి, ఇది మాత్రం నాది కాదు, సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీపక్ కూడా
అక్కడ రైల్వే స్టేషన్ కి వెళ్లి బిర్యానీ తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో దీపక్ ఫ్యామిలీ అంతా కలిసి జియాని చదువుకోవడానికి సిటీకి పంపిస్తారు. అండ్ ఇక్కడ దీపక్ మాట్లాడుతూ, నీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం, నీ చదువు పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పి జయకి చెప్తాడు. ఆ మాటలు విన్న జయ చాలా సంతోషంగా తన కొత్త జీవితం కోసం ప్రయాణం అవుతుంది. మరోవైపు దీపక్ ప్రియా కూడా చాలా హ్యాపీగా తిరుగుతూ చాలా సంతోషంగా ఉంటారు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాటి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.